కిడ్నాప్కు గురయ్యాడని చెప్పేసి విన్నాం. ఇదే వాస్తవం అయితే ఈ రాచరిక పోకడాలని ఖండించాల్సిన ఆవశ్యకత ప్రతి పౌరుని పైన ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని వందల మందికి సహకరించాడు తను. కొన్ని వేల సమస్యల పరిష్కారం కోసమే కృషి చేశాడు. తనకున్న మేధాశక్తితో, తనకున్న గలంతో, తనకున్న పరిచయాలతో. ఇటీవల నాకు సంబంధించిన మిత్రుడు వాళ్ళ మామ చనిపోతే 650,000 రూపాయలు కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ బిల్లేచే 190,000 రూపాయలు కట్టారు. మిగిలినది కడితేనే శరీరాన్ని అందిస్తామని చెప్పేసి అన్నారు. అన్నను రగనన్న నేను సహకారం అడిగితే వెనువెంటనే సహకరించాడు. రూపాయి ఆశించకుండా వెనువెంటనే కొండాపూర్ కిమ్స్కి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి 1 లాక్ రూపీ పే చేసి బాడీని తీసుకెళ్దామని చెప్పేసి ఆ సమస్య పరిష్కారం కోసం రగన్న చేసినటువంటి కృషి ఎనలేనిది. ఇలా కొన్ని వందల వేల మందికి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పౌరుల సమస్యల పరిష్కారం కోసమై తన గళం విప్పాడు. ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలసీల మీద గళం విప్పాడు. అటువంటి వ్యక్తి నిర్బంధించే ప్రయత్నం, అరాచకంగా అన్యాయంగా కట్టడి చేసే ప్రయత్నం తనకేమన్నా అయితే తస్మాత్ జాగ్రత్త పాలకులారా. తను ఏం చేసినాడు? నువ్వు చేసే తప్పిదాల మీద ప్రశ్నించుతున్నాడు. డెమోక్రటిక్ రైట్ అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి 19వ రాజ్యాంగం అధికరణ ప్రకారం తనకున్న హక్కును వినియోగించినాడు. ఆ హక్కును కాలరాసే ప్రయత్నం చేసావనుకో నీ హక్కులు కాలరాయబడతాయి. అధికారంలో ఉన్నా కదా, అధికార యంత్రాంగంలో ఉన్నాయని చెప్పేసి అణిచివేసే ప్రయత్నం చేసినావు అనుకో నీ హక్కులు కాలరాయబడతాయి. ఇటీవల చూశారు రైతులకు సంబంధించినటువంటి బిల్లులు తీసుకొచ్చినప్పుడు ఒక పాలకుడు రైతుల దగ్గరకు పోయి బహు గొప్పవి అవి చట్టాలని చెప్పేసి అంటే ఎటువంటి సంఘటన చూశారు ఉత్పన్నమైందో. గలాంటి పరిస్థితి తెలంగాణ సమాజంలో తెలంగాణ అధికార పాలకులకు రాకోకుండా జాగ్రత్త పడకరి. మీ సద్విమర్శలు చేసినప్పుడు స్వీకరించి కరెక్ట్ చేసుకోవాలా. మీరు ప్రజాహితం కోసం పరిపాలన చేస్తామన్నారు. తను కూడా ఎన్నుకోబడినటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కృషి చేసినటువంటి పాత్రికేయ మిత్రుని అణిచివేసే ప్రక్రియ ఇది ఖండించాల్సిన విషయం. యావత్ తెలంగాణ సమాజం అయితే ఎన్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పాత్రికేయ మిత్రులు, సామాన్య పౌరులు తన ద్వారా లబ్ధి పొందినటువంటి సమస్యల పరిష్కారం ద్వారా ఆర్థికంగా ఇతరత్ర లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తనకు అండగా నిలబడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఓనమాలు నేర్చుకుంటున్న ఇప్పుడే జర్నలిజంలో మాటలకు స్ఫూర్తి రగనే వ్యక్తి, రగనే వ్యక్తి మాలంటలకు స్ఫూర్తి, నాలంటలకు కాదు ఇంకా చాలామందికి. ప్రజా సమస్యలమై గళమెత్తాలని చెప్పేసి ఆలోచన చేసి ప్రతి పౌరునికి తనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని మీరు తుంచేయలేరు. భౌతికంగా తనను లేకోకుండా ఏదైనా చేసే ప్రయత్నం చేస్తారేమో జాగ్రత్త.